దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ నెల ఈ సంవత్సరం మొదటి నెల మరి వారం మొదటి వారం స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ఆదివారము వాక్య సందేశం ఏంటంటే ద్రాక్ష తోటను గూర్చినటువంటి ఒక ఉపమానం, ద్రాక్ష తోటను గూర్చిన ఉపమానం సందేశం ఈ వారం సందేశం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి ఒక 7 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను, దాని మధ్యను బురుజులు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కారెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మేము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మీరేమి దానికి చేయగలరు, మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పగలగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలను బలురక్కస చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము, ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. చదవబడిన ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, తోటను గూర్చినటువంటి ఒక ఉపమానం యెషయా ప్రవక్త ద్వారా నాయన నా తండ్రి మీరు నాయన పలికించినటువంటి లేఖన భాగాన్ని మేము చదువుకుండగా మీ ఆత్మచేత మాకు సహాయం చేయండి, మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ ద్వారా నాయన తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ కృపను మీ దయను మీ కనికరాన్ని వేడుకొంచు ప్రార్థన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పర్వతం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ద్రాక్ష తోటను గూర్చినటువంటి ఒక ఉపమానము, యేసు ప్రభు కూడా ఈ మాటను పలుకుతాడు. మరి ద్రాక్ష తోట విషయంలో ఆయన చేయవలసిందంతా చేశాడు, కానీ ఆయన ఏమి ఆశించిండు అంటే మంచి ఫలాలు ఫలించాలి అని చేసిండు. కానీ 4వ వచనం చూసినట్లయితే నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? నిజంగా ఒక తోట యజమానుడు మరి తోటను చాలా బాగా త్రవ్వి అందులో మంచి ద్రాక్ష తోటను వేసినప్పుడు ఆ కాపు కాలమందు ఏమని ఆశిస్తాడు? మంచి పండ్లు కావాలని ఆశిస్తాడు. కానీ అవి కారు ద్రాక్షలు అంటే చేదు అన్నట్టు. చేదు ద్రాక్షలు ఎవరైనా తింటారా? ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. కనుక కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటిది అంటుండ్రు. మళ్ళీ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఆయన న్యాయం కావాలి, నేను కష్టపడ్డ దానికి నాకు ఫలితము న్యాయవంతంగా ఉండాలని ఆశించిండు. కానీ ఆయనకి ఏం జరిగిందంట? బలత్కారమే జరుగుతున్నదంట. ఇంకేం ఆశించిండంటే నీతి కావాలని చూడగా రోదనమే వినబడుతున్నది. అంటే మనలో ఈ యొక్క ఉపమానం ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కూడా
పదిహేనో అధ్యాయం యోహాను సువార్త 15లో చెప్తారు ఏంటంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. హల్లెలూయా. అయితే మంచి ద్రాక్షావల్లి మంచి కాయలు కాయలని చూస్తే ఆయన వేసినటువంటి ఒక తోటలో కారు ద్రాక్షలే కాస్తాయని ఆయన న్యాయం చెప్పండి మీరే అంటున్నాను. నాకు ఈ మాట నిజంగా కొంచెం దుఃఖము, కొంచెం భయము, కొంచెము వేదన కూడా నాలో కలిగింది. ఏంటంటే ఇప్పుడు మనము రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభుని అంగీకరించి, దేవుడు ఆశించినట్లుగా మనం కూడా మరి న్యాయంగా ఉంటున్నామా? ఆయన న్యాయం కావాలని కోరుతున్నాడు. న్యాయంగా ఉంటున్నామా దేవునికి ఇష్టంగా? ఇంకొక మాట ఏంటంటే, ఆయన నీతి కావాలని కోరుతున్నాడు, కానీ ఆయనకు దుఃఖమే వేదననే కలుగుతుందంట. మరి మనం నీతి అంటే ఆయనను, ఆయన నీతిని ఇందాక అమ్మగారు చెప్పినట్టుగా నీ నీతి అనుసారంగా నాకు న్యాయం చేయమంటున్నాడు, తీర్చమంటున్నాడు. మరి దేవుని నీతిని అనుసరించి అనుకరించి మనము నీతి అనుసారంగా మనం నడుచుకొనిస్తున్నాము అని చూసినట్లయితే ఆయనకి ఏమంటున్నా అంటే ఆయనకు దుఃఖమే అంట, రోదనమే వినబడు. అందుకే ఈయన అంటున్నాడు ఏంటంటే, ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలింపని చెట్టును నరికి అగ్నిలో పారవేయబడినట్టు. అయితే యేసు ప్రభు కూడా 23వ కీర్త మత్తయి సువార్తలో చెప్తున్న ఆ 23వ అధ్యాయం అంతట్లో కూడా చూసినట్లయితే ఒక వచనం మనం చూద్దాం. 23:15 చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు, అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయదు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఇక్కడ ఆయన ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఈ 23వ మత్తయి సువార్త అంతా కూడా చదివితే అక్కడ హెచ్చరిస్తున్నాడు అన్ని విషయాల్లో. ఏంటిది అన్ని విషయాలంటే, వాళ్ళు చెప్తారు, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయులు కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ ఆంక్షలు విధిస్తారు, కట్టడలను భారంగా చేసి దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకునే బదులుగా కొన్ని పద్ధతులు చెప్తాడు. ఆ పద్ధతులు ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే మతపరమైనటువంటి వ్యక్తిగతమనే ఉంటాయి. ఎట్లా అంటే, దోమలను చీమలను వడగట్టుకొని తాగుతారు, కానీ ఒంటెలను మింగేటట్టు అంటే చిన్న చిన్న తప్పుల విషయం. ఎట్లా అంటే, జీలకర్ర దశం భాగం మింగడం నేర్పిస్తారు, పుదీనాలో కూడా, కొత్తిమీరలో కూడా, పప్పులల్లో, ఉప్పులల్లో పిడికెడు బియ్యం తీసి ఇవ్వమని చెప్తుంటుంటారు. కొన్ని పెద్ద పెద్ద సంఘాలలో కూడా చూసినట్టు గుప్పిలి కానుకలు, గుప్పిలి విప్పి బియ్యం మీరు వండుకున్న దాంట్లో గుప్పిలి బియ్యం తీసి పెట్టానట్టు. అంటే ప్రతి ఒక్కరు ఏం నేర్పిస్తున్నారంటే, మోషే పీఠం యుద్ధం ఉన్నారు వాళ్ళు, వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఇచ్చటం గురించి చెప్తుంటుంటున్నారు, కానీ దేవుని కనికరాన్ని, దేవుని దయను, దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలని విషయంలో వాళ్ళు ఇవి చెప్పరు ఎక్కువ. కానీ ఇక్కడ ఏమంటుందంటే, వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు, కానీ మీరు అలా ఉండకుండా వాటిని మానక వీటిని చేయమంటున్నట్టు. ఈ 23వ మత్తయి సువార్త అంతా కూడా చదువుతుందంటే, వాళ్ళు ఏవైతే ధర్మశాస్త్రం చెప్తుండ్రో అవి పాటిస్తూ వాటిని మానకుండా వీటిని చేయమంటుండ్రు. ఏం చేయమంటున్నాడు అని అంటే, దేవుని యొక్క నీతిని నెరవేర్చేవారుగా ఉండాలంటున్నాడు. చిన్న చిన్న తప్పులేమో తప్పులైందని ఒప్పుకుంటాం, పెద్ద తప్పులు దాచిపెట్టేసుకుంటాం, ఒప్పుకోకుండా కప్పుకుంటుంటాం. కనుక ఇక్కడ అర్పణ విషయంలో కానీ ఏదైనా కూడా ఇచ్చే విషయం వాళ్ళు ఎక్కువ మట్టుకు చెప్తుంటారు. కానీ గలతి పత్రిక 6:6 చూసినట్టయితే ఏంటంటే, దేవుని వాక్యానుసారంగా జీవించడము చాలా ప్రామాణికమని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, మంచి ఫలములైన దానికి తిమోతి పత్రికలు ఏంటంటే,
అపోస్తలు ఏదైతే బోధించిండ్రో ఆ బోధ ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని అనువయించుకో, అంటే వాక్యానుసారంగా వాళ్ళ జీవితాన్ని అనువయించుకొని నడుచుకోవాలే కానీ వాక్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవద్దని చెప్తున్నాడు. ఇదే అన్నట్టు ఫలించడం అంటే ఈ విధంగా ఆత్మలో ఫలించాలి, ఆయన కృపలో వర్ధిల్లాలి అనే విషయంకి వచ్చేసరికి వీళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు అంతగా చెప్పరు కానీ వాళ్ళకి ఇచ్చే విషయం అంటే ఏంటంటే దశమ భాగాల గురించి, కృతజ్ఞత కానుకల గురించి, ప్రత్యేక అర్పణల గురించి, మరి ఇంకటి ఏంటంటే తనకు కలిగిన వాటి అన్నిట్లలో కూడా ప్రథమ ఫలము, జ్యేష్ఠ భాగము, ఇక శ్రేష్టమైన అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, స్వేచ్ఛార్పణలు ఇట్లా ఈ రకంగా ఇవ్వమని చెప్తారు. కానీ దేవునికి ఇవ్వవలసింది ఏంటంటే హృదయం. హల్లెలూయా. ఈ హృదయంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి, తన కుమారుడైన క్రీస్తు యేసు ప్రభునకు మొట్టమొదటి స్థానం ఇవ్వాలి అనే విషయంలో చెప్పేసరికి ఏంటంటే వాళ్ళు వాళ్ళ గొప్పల కొరకే చేస్తారు. మేము సొంత వీధులకు వచ్చినప్పుడు మాకు అందరు మీరు వందనాలు చెప్పండి, దండాలు చెప్పండి అని చెప్తుంటారు. ఏదైనా ఫంక్షన్లకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా కూర్చేసి ఒక స్పెషల్గా కూర్చోమని చెప్తారు. అంటే వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే పాస్టర్స్, గురువులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏంటంటే వాళ్ళకు ప్రాధాన్యత, వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలని చూస్తుంటారు. కానీ దేవుని కుమారుడైన క్రీస్తునకు, దేవుని యొక్క ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి విషయంలో వాళ్ళు చెప్పరు. కనుక అందుకే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ బరువులు వాళ్ళు చిటికన వేలుతో కూడా వాళ్ళు లేపుకోరు, కానీ ఎదుటి వాళ్ళ యొక్క గూడ అంటే భుజం యొక్క బొక్క అంటే ఈ గూడ వంగిపోయేటంతగా వాళ్ళు భారాలు చెప్తూ ఉంటుంటారు, మోపుతూ ఉంటుంటారు మిమ్మల్ని. కనుక వాళ్ళకు మీరు తీర్పు తీర్చడం కాదు, కానీ వాళ్ళు చెప్పింది చెయ్యండి, కానీ వాళ్ళని చూడకండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయమంటుందంటే వాళ్ళు చెప్పింది చేస్తూ యేసు ప్రభువును మనం అనుసరించి నడుచుకోవాలంటున్నారు. హల్లెలూయా. మనకు మాదిరి ఎవరు? ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ తోట గురించినటువంటి ఉపమానం, ద్రాక్ష తోటను గురించినటువంటి ఉపమానం విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే వారు ఎందుకు కారు ద్రాక్షలు కాయిస్తున్నారని అంటే దేవునికి భయపడి చెడును విడిచిపెట్టాలని చెప్పే విషయంలో మరి సేవకులు వాళ్ళు విఫలమైపోయినారు. కనుక విశ్వాసులు ఇంత నమ్ముకొని ఉన్నప్పటికీ విశ్వాసులు ఏం చేస్తారంటే వాళ్ళు మద్యము దాగుతూ ఉంటుంటారు, మత్తులై ఉంటారు, అశ్లీలమైన దృశ్యాలు, సినిమాలు. ఇప్పుడు ఈ రోజులలో సెల్ ఫోన్లలో మీరు ఎవరు కూడా చూడండి, సేవకులు కూడా ఇప్పుడు సెల్ ఫోన్లలోనే యూట్యూబ్ కానీ అంటే వేరే వేరేగా చూడకూడని అన్ని వెరైటీ టైంపాస్ చేసేటటువంటి ఎక్కువ మటం చూస్తూ ఉంటుంటారు. కనుక అందుకేమవుతుందంటే సామాన్యులు కూడా ఏమైపోయారంటే మరి దేవుని యొక్క కట్టడలను, దేవుని విధులను, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకే వాళ్ళు కారు ద్రాక్షలు కాస్తారు అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్పవలసి వచ్చిందంటే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒక మాట చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనము ఈ నిరీక్షణ మనల్ని సిద్ధపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమరింపబడి ఉన్నది. 8 కీర్తన సారీ రోమపత్రిక 8:5-9 8 దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి కృప మనం పొందుకున్నాం కనుక మనకు సిగ్గుపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము ఆయన కృపను మనము నిరర్ధకం చేస్తే, శరీరానుసారంగా మనం నడుచుకుంటే ఏమైపోతుందంటే ఆత్మానుసారంగా మనము నడుచుకోమని శరీర క్రియలను గురించి ఇక్కడ చెప్తున్నాడు. శరీరానుసారులు శరీర విషయంలో మనసును ఇస్తారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసును ఇస్తారు. శరీరానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమే. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ రెండు రకాల మరి ఆత్మలు ఉన్నాయంటే శరీరానుసారమైనటువంటి ఆత్మ ఉన్నది, ఆత్మానుసారమైనటువంటి ఆత్మ ఉన్నది. ఎప్పుడైతే శరీరానుసారంగా మనం ఆలోచించుకుంటామో, శరీరానుసారమైన ఆత్మ చేత నడిపింపబడతామో, ఇక్కడ ఏంటంటే కారు ద్రాక్షలు కాస్తాయి అన్నట్టు. అందుకే కారు ద్రాక్షలు కాయడానికి ఇక్కడ ప్రశ్న ఇస్తుండేందంటే కారు ద్రాక్షలు కాయాలని నేను చేయలేదు, మంచి ద్రాక్షలు కాయాలని నేను తోట నాటినా కానీ కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి
అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే దేవుడు మనం మంచి ఫలములు ఫలించాలని దేవుడు మన కొరకు తన కుమారుని లోకాన్ని పంపించి ఆయన వేసిన తోట ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమి మీద ఏదైనా తోటను నాటి అందులో ఆదాము అవ్వను దేవుడు ఉంచినాడు. ఆ యొక్క తోటలో ఏ విధంగా మంచి ఫలాలు చెడ్డ ఫలాలు ఎట్లా రెండు చెట్లను ఉంచిండో, మనుషులను మంచి ఫలాలు ఫలించాలని నరమొక్కలు ఒక చెట్లను నాటినట్టుగా నరమొక్కలను ఈ భూమి మీద నరలను సృష్టించింది. కానీ వీళ్ళు కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటిదంటే వాళ్ళు శరీరపరమైనటువంటి ఆలోచనతో శరీరాత్మ చేత వాళ్ళు నడుచుకుంటున్నారు కనుక కారు ద్రాక్షలు కాస్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే అటు శరీరానుసారంగా కాకుండా ఇటు ఆత్మానుసారం కాకుండా ఏంటంటే లౌకికంగా సగము దైవికంగా ఉంటారు. అందుకే అంటారు ఆ దేవుని విషయంకి వస్తారికి ఆదివారం నాడు చూసుకుందాం, మిగతా విషయాలకు వస్తారికి ఈ వారం అంతా మన ఇష్టం చేసుకోవాలని చూస్తుంటాం. ఇదేంది కొందరు అడిగితే ఏంటంటే మనం లోకంలో ఉన్నాము కనుక మనకు అవసరం ఉంటాయి కనుక మనం లోక పద్ధతిగా కాకపోయినా లోకంలో అవసరమైన కనుక మనం కొన్ని అలా అవి చేయాలి, అవి అంటే కొన్ని వాస్తువులు చూడడము, కొన్ని పంచాంగాలు చూడడము, కొన్ని దినాన్ వారాలు చూడడము, కొన్ని లోకపరం అంటే లోకాన్ని అనుసరించి నడుచుకుంటుంటాం. మళ్ళీ ఆదివారంకి వస్తారు కదా, మనం బాప్తిసం తీసుకున్నాం కదా దేవుని సంఘానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా అని చెప్పి మళ్ళీ అక్కడికి వస్తారు మళ్ళీ 500. అందుకే చూడండి చాలా మంది క్రైస్తవ కుటుంబాలలో ఏ కార్యాలు చేసినా ముందు లోకస్తులు చేసే పద్ధతులు చేస్తారు. లోకస్తులు చేసే పద్ధతులు అంటే దేవుని ఎరగని ప్రజలు భ్రష్టత్వాన్ని మూఢనమ్మకాల్ని మనుషుల పారంపర్యమైనటువంటి ఒక పద్ధతులను కట్టడలను ఆజ్ఞలను అవి దైవోక్తులుగా భావించి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తారు. అందుకొరకే ఇది మీకు ఇచ్చే మర్యాద మీకు ఇస్తాం, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకంటే రెండు బ్యాలెన్స్గా అటు ఇటు చూసుకుంటూ ఏం చేస్తారంటే క్రైస్తవులకు ఒక విందు అలాగ పెడతారు. సేవకులు వస్తే విశ్వాసులు వస్తే అన్యులు ఉండడానికి మన రక్షణ పొందిన వాళ్ళు వాళ్ళకు ఒక విందు పెడతారు. అంటే వాళ్ళకు తాగుడు తినుడు వాళ్ళ పద్ధతులు వేరే కదా ఉంటాయి క్రైస్తవులు. అంటే క్రైస్తవ కుటుంబాలలో రెండు పద్ధతులు అంటే ఇటు ఆత్మలో ఫలించరు అటు లోకంలో ఫలించరు. అందుకే ఏ రకంగా ఫలించకుండా ఎట్లుంటుంది అంటే యేసుప్రభు ఒక తోటను అంజూరపు చెట్టును చూసిండు, చూడడానికి పచ్చగా ఉన్నాయి, అంత చాలా పచ్చగా ఉన్నది యేసుప్రభు ఉపమానం చెప్పాడు. అయితే అది అంజూరు పండ్లు పండేటటువంటి సీజన్ కాదది, కానీ అంజూరు పండ్లు పండే సీజన్ కాదు కానీ అది చెట్టు ఎట్లుందంట చాలా పచ్చగా ఉందంట. అసలు దానికి ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటిదంటే ఆకులు ఉన్నాయి అంటే దానికి పండ్లు ఉంటాయంట. ఆకులు ఉన్నాయి మంచి చెట్టు దిట్టంగా మంచిగా ఏపుగా ఎదిగిందంటే దానికి ఫలాలు ఉన్నాయని అర్థం అంట. అందుకే యేసుప్రభు ఏం చేసినాడు ఆకలిగా నుండి ఆకలితో ఉన్నప్పుడు చాలా ఎంతో వెతుకుతూ ఉన్నాడు ఏమైనా పండ్లు దొరుకుతాయేమని, కానీ చెట్టు అంతా పచ్చగా ఉంది కానీ ఒక్క పండు కూడా లేదు. ఈరోజు క్రైస్తవులు కూడా పచ్చగా అంటే ఏంటంటే జేబు నిండా డబ్బులు, ఇంటి నిండా రాషను, 4 ఇండ్లు, పిల్లలు, అంటే లోకస్తుల లెక్క కార్లు బంగ్లాలు భూములు జాగలు ఫ్యాక్టరీలు కంపెనీలు ఈ విధంగా ఉంటే ఇది పచ్చగా ఈ లోకము అంటారు చూడండి. వాళ్ళకేందండి పచ్చగా వరదిల్లిన వాళ్ళు మంచిగా ఎదిగి దీవించబడ్డరు అంటారండి. ఈరోజు క్రైస్తవులు కూడా లోకస్తుల్లాగానే ఈ లోకపరమైనటువంటి ఉంటే ఇవన్నీ దీవెన్ని అనుకుంటున్నారు. కానీ దేవుడు చూసేటటువంటి ఒక చూపు ఏంటంటే నీవు అనుకుంటున్నట్టుగా లోకస్తులు అనుకుంటున్నట్టుగా ఈ పచ్చదనం కాదు దేవుడు చూసేది, వాళ్ళు ఆత్మలో ఫలాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఆ ఫలాలు వెతుకుతుంటే ఏంటంటే ఒక్క ఫలం కూడా లేదు, అంటే ఏమన్నట్టు ఇది కాయలేదు. కనుక యేసుప్రభు ఏం చేసినంటే మళ్ళీ ఇంకెప్పుడు కూడా నీవు కాపు గాయకుండా ఉంటావు, నువ్వు నీ పండ్లు ఎవరు తినకుందరు కాక అని చెప్పించేసేస్తే ఏమవుతుంది ఆ చెట్టు స్పాట్లో చచ్చిపోతుంది, ఎండిపోతుంది. దేవుని స్తోత్రం. అయితే ప్రమాదం ఏంటంటే కాపు కాయకపోయినా ప్రమాదమే, కాపు కాస్తున్నాయి కానీ మంచి ఫలాలు కాయకపోయినా ప్రమాదమే, కారు ద్రాక్ష కాసినా ప్రమాదమే, పచ్చగా ఉండి ఆత్మ ఫలాలు లేకపోయినా కూడా ప్రమాదమే. ఈ రెండు కూడా నరికివేయబడతాయి. నేను ఒక స్టోరీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 23వ సంవత్సరం
గడిచిపోయింది. 23 సంవత్సరంలో ఎంతో మంది చనిపోయారు. కరోనా వచ్చి కూడా చాలా మంది చనిపోయారు. కానీ ఇక్కడ ఈ తోటమాలి యొక్క ఉపమానంలో యేసు ప్రభు చెప్పిన ఆ తోటమాలి యొక్క ఉపమానం ఏంటంటే ఈ సంవత్సరానికి ఉండనివ్వండి, నరికేయమంటాడు ఆయన. ఎందుకంటే దాని ప్లేస్ వేస్ట్ అయిపోతున్నది, దాని సారం భూమిలో ఉన్న సారం లాక్కుంటున్నది. ఏపుగా ఎదుగుతుంది కానీ ఫలాలేం లేవు, కనుక దాన్ని నరికేసి దాని జాతులు ఇంకో చెట్టును పెట్టాడు. అట్లనే ఈ భూమి మీద కానీ నరులను దేవుడు ఉంచిండు మనల్ని. మనము ఈ సంవత్సరం కూడా కాపు కాయకపోతే ఆయన ఏమన్నాడు, బ్రతిమలాడుకుంటూ తోటమాలి ఏమంటుండంటే ఈ సంవత్సరం ఆగమన్నాడు అన్న. నేను అనుకుంటాను నా మీద నేసుకున్నది, ఇంతవరకు దాకా నేను వెంట్రుకలు తెల్లగానే చుడ్డోళ్లకు అనుభవజ్ఞులు లెక్కున్నాం, వయసు కూడా పెద్దగా అనిపిస్తుంది, కానీ ఆత్మలో నేను ఎంత ఫలించిన దేవునికి విచారకరంగా ఉన్నాను అంటే రోదనం కలిగించినట్టుగా ఉన్నానా, లేకపోతే బలత్కారంగానే అంటే బలవంతంగా ఏదో ఉంటున్నట్టుగా ఉన్నానా అని రెండు ప్రశ్నలు నేను ఆలోచన చేసుకుంటే నిజంగా నా కొరకే కావచ్చు, నా కొరకే కావచ్చు కాదు, నా కొరకే దేవుడు ఈసారి ఉండనిమ్ము అంటే నేను ఉన్నాను. లేకపోతే వాళ్ళలాగా నేను కూడా అంటే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరూ తప్పులు చేశారు చెడ్డోళ్ళు అని అనడం కాదు, వాళ్ళ పనులు ముగించుకొని దేవునికి ప్రీతికరంగా ఉండి దేవునికి నమ్మకం ఉండి భక్తులు కొనిపోయి ఉన్నటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే భక్తుల మరణము దేవునికి చాలా అది విలువైనటువంటిది, ప్రీతికరమైనది. అయితే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, కొంతమంది రక్షణ లేకుండా, కొంతమంది రక్షించబడి తింటూ తాగుతూ లోకస్తు లేకుండా ఆఫ్ అండ్ ఆఫ్ జీవంతం అంటే లోకం సగం ఆత్మీయంగా సగం ఉండేటువంటి వాళ్ళు నిజంగా చెట్టు గొడ్డలి వేరిన ఉంచబడి ఆ యొక్క అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే శపించబడ్డదో, మరి ఫలించని చెట్టు ఏ విధంగా అయితే నరికి అగ్నిలో పారవేయబడిన ఉన్నదో ఆ రకంగా చనిపోయిన వారు కూడా కొందరు ఉంటారు. ఎందుకంటే ఎన్ని మార్లు చెప్పిన వాళ్ళు గద్దెంపునకు లోబడక అదే తినుకుంటూ తాగుకుంటూ అదే విచ్చలవిడి జీవితం జీవిస్తూ వ్యభిచరిస్తూ మరి లోకానుసారమే జీవిస్తున్నాగా లాస్ట్కి ఏంటంటే వాళ్ళు చనిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి చూసినట్టయితే దేవుడు నాకు ఇంకొక అవకాశం ఇచ్చిన వాళ్ళని కాకుండా అనుకుంటున్నాను. హల్లెలూయా కదా. ఎందుకంటే ఈ సంవత్సరం ఒకసారైనా చూద్దాం కాపు కాస్తేమంటే, ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఒక గ్రేస్గా అంటే ఒక కృపగా మనకు ఈ సంవత్సరం దేవుడు ఒక వరంగా అనుగ్రహించింది. కనుక ఈ సంవత్సరం అన్న మనల్ని మనం ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకొని మనం ఫలించాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మత్తయి సువార్త 7:17 ఒక మాట ఉందండి, మత్తయి సువార్త 7:17 ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. హల్లెలూయా. అలాగుననే మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు అంటే పనికి మాసిన పనులే కాస్తాయి, కారు ద్రాక్షలే కాస్తాయి. ఇప్పుడు మనము చనిపోయినటువంటి వ్యక్తులలో దేవుని నమ్ముకున్న వాళ్ళు మంచి ఫలములు ఫలించి మంచి పోరాటం పోరాడి దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది మన కళ్ళ ముందలే ఉన్నారు కూడా, వాళ్ళు మంచి ఫలం ఫలించకుండా తాగి తిని కొంతమంది విచ్చలవిడి జీవితం జీవించి కుటుంబాన్ని పట్టించుకోకుండా వాళ్ళు రక్షణ పొందినా కూడా మళ్ళా లోకరీతి ఉండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఏం పెడతారు, మంచి పోరాటము పోరాడి నిత్య జీవం చేపట్టి తిని అని ఆ వాక్యం పెడతారు. తాగుబోతులు కూడా పెడతారు కదా, గుడికి రా చర్చికి రాకపోయినా పెడతారు. నేను ఒక దగ్గర నేను దాన్ని వ్యతిరేకించిన అంటే నిలదీసినాను. వాడు మొన్నటి వారు దాకా సినిమాలు చూసిండు, సాగర్లు తిన్నాడు, గుట్కాలు తిన్నాడు, తాగిండు, విచ్చలవిడి జీవితం జీవించిండు. సంవత్సరానికి ఒకసారి చర్చికి రావడం ఘనం, కాకపోతే సంవత్సరంలో 3 సార్లు వస్తుండొచ్చు. అతనికి పెద్దగా అంటే నాకు వాక్యం చెప్పమని ఇచ్చారన్నట్టు అక్కడ వరంగల్, అక్కడ రాసిన మంచి పోరాటము పోరాడి తిని నిత్య జీవం చేపట్టి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటే నన్ను ఆయన మంచి పోరాటం పోరాడిందా మీ అందరికి తెలుసు కదా అని అడిగినానట. అంటే తాగుబోతులు వ్యభిచారులు దొంగలు నరహంతకులు మాంత్రికులు అబద్ధికులు విగ్రహారధికులు తిరుగుబోతులు తిట్టుబోతులు తిండిబోతులు తాగుబోతులు నిద్రబోతులు ఒగరుబోతులు పోకిరి చేసలు చేసే వాళ్ళు కూడా చనిపోతున్నారు,
వాళ్ళకు కూడా ఏదో పెట్టేస్తే వాక్యములకు ఏమైనా గౌరవం మర్యాద విలువ ఉంటుందా? ఉండదు. మన కుటుంబాలని త్యాగం, ప్రాణ మానాలను కూడా త్యాగం చేసి సమస్తమును విడిచిపెట్టేసి తను తాను రిక్తుడుగా మార్చుకొని ప్రభు కొరకు పరిచర్య చేసినటువంటి పౌలు పలికినటువంటి మాట అది. హల్లెలూయా. ఇది ఏది విడుచుకోలేదు, గుట్కా విడిచిపెట్టుకోలేదు, ఒక సినిమా విడిచిపెట్టలేదు, దేని త్యాగం చేయలేదు. రాష్ట్రకు అది చేసే తాజు సరిపోయిండు. ఈయనకి వాక్యం పెట్టడం అవసరమా అని అడిగినాను. అంటే నేను వాళ్ళని ప్రశ్నించడం కాదు, కానీ ఇప్పుడు మనం ప్రశ్న మనం ఒక అవగాహన చేసుకోవడం కొరకు చెప్తున్నదంటే, లోకస్తులు అలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చనిపోయి ఉన్నారు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుడు మనకు ఈ సంవత్సరం 2024 దేవుడు మనకు ఫలించట కొరకు ఇచ్చిందని మనము గ్రహించి మనం ఏంటంటే మంచి ఫలము ఫలించాలి. గలతీ 5వ అధ్యాయం గలతీ 5వ అధ్యాయం ఒక మాట దేవుని వాక్యం చదువుకుందాము. ఫలాలంటే చాలా మటుకు మనకు తెలుసు, కానీ కొన్ని విషయాలు ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనము చదువుకొని తెలుసుకుందాం. 22వ వచనం అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట దేవుని వాక్యము, మనం ఆత్మానుసారమైతిమా ఆత్మను అనుసరించి నడుచుకుందాం. ఆత్మను అనుసరించి నడుచుకుంటే ఇవి మనలో ఫలాలు ఉంటాయంటే, ఏంటంటే ఈ ఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ ఫలాలు ఈ సంవత్సరం మనం ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ శరీరానుసారమైనటువంటి ఫలాలు ఉన్నాయి. ఏంటంటే ఆత్మకు శరీరానికి మధ్య రెండింటి మధ్యలో కొంచెం పోరాటం లాగుంటుంది. శరీరం ఎప్పటికీ ఆత్మకు లోబడదు, ఆత్మకు ఎప్పుడు కూడా లోబడకుండా ఆత్మను వ్యతిరేకిస్తూ ఉంటుంటుంది. ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా సహకరించదు, ఆత్మానుసారంగా నడుచుకోవడం కొరకే ఆత్మ పోరాడుతూ ఉంటుంటుంది. కనుక ఇక మనలో ఒక రణరంగం అంటే ఒక కడుపులో కవల పిల్లలు ఉంటే, ఇప్పుడు ఎందుకంటే ఒక పొట్టతో ఉన్నట్టు అంటే ఒక శిశువు ఉన్న వాళ్ళు చూస్తుంటేనే కొన్నిసార్లు వాళ్ళ కడుపులు పిల్లలు తిరుగుతూ ఉంటుంటే వాళ్ళకు చాలా ఆయాసం అవుతుంటుంది, కొంచెం ఏమంటారంటే అనుకూలంగా ఉండదు, కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది కదా. కానీ ఇద్దరు పిల్లలు కొట్లాడుతుంటే ఎట్లుంటుంది లోపల? చాలా బాగుంటుంది కదా. ఇది మీకు అంటే కన్న తల్లులకు అంటే పిండం కడుపులో తిరుగుతుంటే అనుభూతి ఏదో తెలుస్తుంది. కనుక శరీరంలో కూడా మనకేందంటే రెండు కవలల్లాగా, ఒకటి ఆత్మానుసారమైనటువంటి శిశువు, ఒకటి శరీరానుసారమైన శిశువు. శరీరానుసారమైన శిశువు ఏంది? తిందాం, తాగుదాం, సుఖిస్తాం, అప్పులు చేద్దాం, ఎగ్గొట్టేసేద్దాం కదా. అంటే లోకపరమైనటువంటి అంది తింగిరి బింగిరి చేష్టలు చేయడము, పింగల్ మింగల కథలు చేయడము, కోతి చేష్టలు, చిల్లంగితనాలు, పోకిరి చేష్టలు అంటారు కదా, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంటాయండి. అందుకొనక శరీరానుసారమైనటువంటి అంటే వ్యభిచారము, అపవిత్రత, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, హత్యలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు షికారుకు వెళ్దాం అని చెప్తూ ఉంటుంటే అన్నట్టు. రకరకాల ఇవన్నీ కూడా శరీరమైనటువంటి అంత కూడా మన ఏంటంటే మనల్ని అపవిత్రపరిచేసేసి, అంటే లైంగిక పరమైన మరి దుష్టక్రియలు, మరి ఎన్నో దుశ్చేష్టలకు, దుష్క్రియలకు మనల్ని రకరకాల భ్రష్టత్వానికి నడిపించేటటువంటి విధం కొరకు ఈ శరీరం ప్రేరేపిస్తూ ఉంటుంటుంది అన్నట్టు. కానీ ఆత్మ ఏంటంటే దేవునికి ఏది ఇష్టమో అదే చేపిస్తున్నట్టుగా, దేవుని చిత్తానికి లోబడినట్టుగా మన శరీరాన్ని అలవర్చుకొని ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు చేస్తుంటారు.
దేవుని స్తోత్రం. హల్లెలూయ. కనుక మీరు ఆత్మానుసారులైతే ఆత్మానుసారంగా నడుచుకోవాలి, శరీరానుసారులైతే శరీరానుసారంగా నడుచుకోవాలి. కానీ ఆత్మకు శరీరానికి ఎప్పటి కూడా కొత్త కుదరదు. కనుక మనం ఇంతవరకు దాకా ఏ రకంగా ఉన్నాం, మనం ఆత్మలో ఫలించున్నామా, శరీర క్రియలే ఉన్నాయా? మనం చాలా మటుకు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే చాలామంది నిజంగా ఈ సంవత్సరం అన్నా అలాగ ఉన్నోళ్ళు మారాలని ప్రభు పేట మేము వినయముగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే దుర్దినములు రాకముందుకే, అంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకముందుకే, జఫన్య 2:1 చెప్తారు కదా దేవుని వాక్యము, పొట్టు గాలికి చెదరగొట్టి ఎగిరిపోక మునిపే, అది మరి కళ్ళంలో ఊడ్చినటువంటి పొట్టు, ఎగబోసినటువంటి ఒక పొట్టు మరి రైతు తగలబెట్టినట్టుగా అట్లా మనం తగలబడక మునిపే, మనం ఏం చేయమంటుంటే విధి నిర్ణయం కాక మునిపే, మనల్ని మనము సరిచేసుకొని దేవుని వైపు తిరిగి మారు మనసుకు తగినట్లుగా మనం ఫలించాలి. ఆత్మానుసారంగా నడుచుకొని ఆత్మలో మనము ఫలించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఫలింపకపోయినట్లయితే మనము అగ్నిగుండంలో అంటే నరకంలో వేయబడతాం. ఒకవేళ ఫలించకపోయినా అగ్నిగుండంలో వేయబడతాం. మనం కారు ద్రాక్షలు కాచ అంటే ఆ కారు ద్రాక్షలు కాసిన కాని పండ్లు కాసినా కూడా మనం ఏమవుతాం, నరకంలో వేయబడతాం. కనుక ఈ రెండు ప్రమాదాల నుండి తప్పించుకొని దేవుని యొక్క కృపకు మనం పాత్రలు అవునట్లుగా దేవుడు బ్రతుకు జీవుడా అని మనకు దయా కిరీటమును ఆయుష్ను ఈ సమస్య మనకు ధరింపజేసిన దేవుడు. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకొని నిజంగా ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు మనం ఎట్లా జీవించినామో మనం ఒక నిర్ణయం ఒక నిర్ధారణ చేసుకొని అందులో దేవునికి ఆయాసకరమైన ఏమైనా ఉంటే విడిచిపెట్టేసి మనం మంచి ఫలములు ఫలించి పరిశుద్ధాత్మలో అంటే 5:1 ఒక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 5:18 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనడు, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడు. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం దేవుని ప్రేమను మనము కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తను తాను మన కొరకు మరి శిలువ మరణానికి అప్పగించుకొని మనల్ని ప్రేమించి తన ప్రేమని విధంగా వ్యక్తపరచడం, ఇంకా మనం కూడా ఆయన ప్రేమించి మంచి ఫలం పాలించాలని ఎవరి మాటను దీవించుకున్నాక. కారు ద్రాక్షలు అంటే చేదైనటువంటి మనలో ఏది ఉండకుండా అపోస్తలుడు హెచ్చరించి యేసుప్రభు అన్నాడు, చేదైనటువంటి వేరు మీలో ఏమైనా ఉన్నదో చూసుకుని అని చెప్పి మనలో కారు ద్రాక్షలు కాసేటటువంటి ఒక కార్యములు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం విడిచిపెట్టేసి ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానంతో మంచి ఫలము తండ్రి ఏదైతే మనము మంచిగా ఏపుగా ఏగి మంచి ఫలములు ఫలించాలని ఆశించిన విధముగా దేవుడు ఆశించిన విధంగా మనం మంచి ఫలమును ఫలించట కొరకు మనం దేవుని కృపను ఆయన దయను ఆయన కనికరాన్ని వేడుకొని ఈ చెడును విడిచిపెట్టేసి ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానంతో మన ప్రాణము ఆత్మ శరీరము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నాం. మన చెవులు నోరు మరి కన్నులు ఈ దేహం అంతటితో దేవుని మహిమ పలుస్తాము. ఆ విధంగా దేవునికి మనం సమర్పించుకొని మంచి ఫలములు ఫలించాలని ఆశించిన విధంగా మనం ఆత్మ ఫలాలు ఫలించిన కొరకు దేవునికి మనం క్రీస్తు యేసు మన కొరకు సజీవ యాగంగా తను తాను ఏ విధంగా శిలువ మరణానికి అప్పగించుకున్నాడు, మనం కూడా దేవునికి మన దేహమును సజీవ యాగంగా ఆయనకు సమర్పించి మనం మంచి ఫలములు పండించే కొరకు దేవుడు మనకు సహాయం చేయనుగా. ఆమేన్. దేవుని ప్రేమ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మక సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు యేసునందున సకల పరిశుద్ధ సదాకాలంతో సర్వసత్యంలో నడిపించుందా. ఆమేన్.